अंदर की शुभोदय मन निन्नटि क्लास पल्ले अंदालु मरी रासिन कवि एवरु अच्चि वेंकटाचार्यु मन इंदुलो इन्नि मूडु पद्यालु नेर्चुकोवडं जरिगिंदि ननन्ना इप्पुडु फोर्थ पद्यं चूडंडि पेजी नंबर 45 पेजी नंबर 45 चूडंडि बंति चेमंति भक्ति तो पसुपु दिद्दा रंगु गोरंट जाति पारानु लद्दा पट्टु कुच्चुलु कुंकुमा बोट्टु पेट्टा नलरु मायूरु पेद्द मुत्तैदु वट्लु अगेन मल्लोकसारि चूडंडि नन्ना बंति चेमंति भक्ति तो पसुपु दिद्दा रंगु गोरंट जाति पारानु लद्दा पट्टु कुच्चुलु कुंकुम बोट्टु पेट्ट अलरु मायूरु पेद्द मुत्तैदु वट्लु चूडंडि नन्ना मनं पल्ले अंदाल गुरिंचि तेलुसुकोवडं जरिगिंदि कदा मरि पल्लेलो एलांटि चेट्लु उंटायि एलांटि वातावरणं उंटुंदि अलांटि मनं चूडंडि मनकु रकरकाल चेट्लु उंटायि रकरकाल चेट्लु बंति बंति पूलु मनकु तेलिसिनवे చేమంతి చేమంతి పూలు కూడా మనకు తెలుసు భక్తితో పసుపు ది దావి ఏ కలర్ లో ఉంటాయి మరి మనకు ఏ రంగులో ఉంటాయి పసుపు కలర్ లో ఉండడం జరుగుతుంది అలానే గోరంట జాతి పారాను లద్ద ఏంటిది చా బంతి చేమంతి భక్తితో ఏ విధంగా మరి పసుపు దిద్దినట్టుగా పసుపు అద్దినట్టుగా ఉన్నవి రంగు గోరంట జాతి పారాను లద్ద గోరింట గోరింటకి ఎలా ఉంటుంది మరి గోరింటకు మనం పెట్టుకుంటాం కదా చేతులకు ఆ గోరింటకు ఎలా ఉంటుంది ఎర్రగా ఉంటుంది కదనా ఆ అది పారాని అద్దినట్లుగా ఉంటుంది పట్టుగుచ్చులు కుంకుమ బొట్టు పెట్టు పట్టుగుచ్చుల పూలు తెలుసు మనకి అందరికి ఏంటిది అవి మొత్తం ఎప్పుడు కూడా ఏంటిది ఏ కలర్ లో కొంచెము మెరూన్ కలర్ లో ఉంటాయి నాన్న అది ఇప్పుడు మామూలుగా మనం బొట్టు పెట్టుకోవడం కూడా కొంతమంది మెరూన్ కలర్ లో పెట్టుకుంటారు కొంతమంది ఎర్ర కలర్ లో కూడా పెట్టుకుంటారు అది ఏ విధంగా మరి ఈ పట్టుగుచ్చుల పూలు ఏది పూలకి దేనికి కుంకుమ బొట్టు పెట్టుకున్నట్టుగా ఉన్నాయంట అలరు మాయూరు పెద్ద ముత్తైదు అన్నట్లు ఇంటిది మరి ఇవన్నీ కూడా ఏ విధంగా మరి పండు ముత్తైదులు చాలా వయసులో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు ముత్తైదు ఏ విధంగా మరి కాళ్ళకు పసుపు చేతులకు గాజులు మొహానికి బొట్టు ఇలాంటి పెట్టుకొని జడలో పూలు పెట్టుకోవడం వలన ఏంటిది అలా ముత్తైదు అన్నట్లుగా ఉంటారు అంటే మా ఊరు కూడా ఏ విధంగా ఉంటుంది మరి అదే విధంగా ఉంటుందని ఈ పద్యం భావమన్నానా మళ్ళీ ఒకసారి చూడండి బంతి చేమంతి ఏ విధంగా మరియు ఊరికి పసుపు దిద్దినట్లుగా ఉన్నవి అలానే ఏంటిది గోరింట ఆ పారానులు అద్దినట్టుగా ఉన్నాయి పట్టుగుచ్చుల పూలు ఏ విధంగా మరి కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లుగా ఉన్నాయి ఇవన్నీ కలిపి కూడా ఏ విధంగా పండు ముత్తైదులు వలె మా ఊరు ఉన్నదని దీని యొక్క భావం నెక్స్ట్ పద్యం నాన్న మారేడు అల్ల నేరేడులు మామిడి రేగులు జామ నిమ్మలు అంజూరాంట్లు దాడిమల సోగ గులాబులు మల్లె మొల్ల గన్నేరులు దాసనై వెలసి నిచ్చల తందమకార్తులందు నిండు పారాన పలాల పూవులన్ అంచలవారిగా సంతరించి మా ఊరి కుపాయనం పిడుచుచుండు దంపతులట్లు నిత్యమున్ మళ్ళొక్స చూడన్న మారేడు అల్ల నేరేడులు మామిడి రేగులు జామ నిమ్మల అంజూరలనట్లు దాడిమల సోగ గులాబులు మల్లె మొల్ల గన్నేరులు దాసనల్ వెలసి నిచ్చల తందమకార్తులందు నింపార పలాల పూవులన్ అంచెల వారిగా సంతరించి మా ఊరి ఉపాయనం విడుచు నుండును దంపతులట్లు నిత్యమున్ చూడండి నాన్న మారేడు 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 మనకి మారేడు కాయలు ఏంటిది మనకు శివునికి చాలా ఇష్టమండి ఆ మారేడు ఆకులు ఏం చేసుకుంటారు శివునికి పెట్టడము జరుగుతుంది అలానే అల్ల నేరేడులు
రేగులు అంటే ఏంటిది రేగు పండ్లు మామిడి అంటే మామిడి పండ్లు నిమ్మ అంటే ఏంటిది నిమ్మ పండ్లు తర్వాత అంజూర పండ్లు ఆ అంజూర పండ్లు అంట్లు అంటే అరటి పండ్లు అంట్లు అరటి తర్వాత దాడిమలు సోగ గులాబులు ఏంటిది గులాబీ పూలు మల్లె మొల్ల మల్లెలు మరియు మొల్లలు గన్నేరు గన్నేరు పూలు కూడా మనకు తెలిసినవే దాసనల్ ఏంటిది దసంత పూలు అంటారు కదా మందార పూలు అని కూడా అంటారు వెలస నిచ్చలతన్ ఆ వెలస ఇక్కడ ఏంటిది వెలసన అంటే ఇక్కడ ఉన్నవి నిచ్చలతన్ అంటే నిశ్చయంగా దమకార్తులందు ఇవన్నీ కూడా దమకార్తులందు మంచి నీటి బావులున్నవి అందాలు పరిమళించు
बर्बाद हो जाऊंगी। మంచి నీటి అంటే మంచి నీటి బావున్నాయి, మంచి నీటి తీయనటువంటి నీళ్లు, తీయనటువంటి నీళ్లు ఉన్నటువంటి బావి ఉన్నవి. అందాలు పరిమళించు తావులున్నవి, అందాలు అంటే అందమైనటువంటి, పరిమళించు సువాసనలిచ్చు తావులున్నవి అంటే ఏంటిది, సువాసనలు విదజల్లేటువంటి పూలు కూడా ఉన్నాయి. పుణ్యాల ప్రోవులైన ఆవులున్నాయి, పుణ్యాల ప్రోవులైన ఆవులున్నాయి, పుణ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆవులు కూడా ఉన్నవి. మా ఊరు అతిశయముగా, మా ఊరిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏమేంటి ఉన్నాయి మరి, మంచి నీటి తీయనటువంటి నీళ్ళు ఇచ్చే బావులు ఉన్నాయి, తర్వాత ఏంటిది అందమైనటువంటి పుష్పాలు, అవి మనకు వాసనలు పరిమళింపజేస్తూ ఉన్నవి. అలానే ఏంటి ఉన్నాయి, పుణ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆవులు కూడా మా ఊరిలో ఉన్నాయని దీని యొక్క భావం. ఫస్ట్ వన్ చూడండి మళ్ళొకసారి, ఫిఫ్త్ ఫోర్త్ వన్. బంతి చేమంతి భక్తితో పసుపు దిద్దినట్లుగా, ఏంటిది బంతి చేమంతి పసుపు మా ఊరికి పసుపు దిద్దినట్లుగా ఉన్నాయి. ఏంటి మరి, బంతి చేమంతి పూలు అనేటివి ఆ ఊరికి ఏ విధంగా ఉన్నాయి, పసుపు దిద్దినట్టుగా ఉన్నాయి. అలానే ఎర్రని గోరింటాకు మా ఊరికి పారాన్ని అద్దినట్లుగా ఉన్నాయి. ఎర్రని గోరింటాకు ఏ విధంగా ఉంది మరి, పారాన్ని చూడండి. మనం ఏం చేసుకుంటాము, పెళ్ళప్పుడు ఏం చేసుకుంటారు, మెహందీ వేసుకుంటారు కదా, ఆ విధంగా పారాన్ని అద్దినట్టుగా ఉన్నది. పట్టుగుచ్చుల పూలు మా ఊరికి కుంకుమ బొట్టు పెట్టినట్లుగా ఉన్నవి, వీటి వల్ల మా ఊరు పండు ముత్తైదు వల్లే శోభిస్తుంది. మరి ప్రకృతి, ఇప్పుడు మనము పల్లె అందాల గురించి నేర్చుకున్నాం కదా, మరి కవి ఎంత బాగా వర్ణించాడు చూడండి నాన్న, దేన్ని దేనితో వర్ణించడం అనేది చాలా అరుదైనటువంటిది. కాబట్టి ఏంటిది, కవి మనకు ప్రకృతిని ఈ విధంగా వర్ణించడం అనేది జరిగింది. చూడండి, ఆయా కాలాలలో కాసేటువంటి మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ మొదలైన వృక్షాలు వివిధ ఫలాలను మనకి ఇస్తుంటాయి. ఏ కాలంలో కాసేటువంటి పండ్లు ఆ కాలంలో మనకు పండ్లను ఇవ్వడం జరుగుతుంది. అలానే గులాబీలు, మల్లె, ముళ్ళ, గన్నేరు, దాసన మొదలైన మొక్కలు వివిధ పుష్పాలను దంపతుల వల్ల మనకి ఏం చేస్తున్నాయి, ఎల్లవేళలా ప్రతి నిత్యము కూడా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే ఏంటిది సిక్స్త్ పద్యం నాన్న, మా ఊరిలో ఎన్నో మామిడి తోటలు ఉన్నాయి. ఏంటిది, మామిడి తోటలు ఉన్నాయి, తీయని మంచి నీటి బావులు కూడా అనేకం చాలా ఉన్నాయి. అందాల పూల పరిమళం వెదజల్లే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి, మరి సువాసనలు వెదజల్లే ప్రదేశాలు మా ఊరిలో చాలా ఉన్నాయి. పుణ్యరాశులైన ఆవులు అనేకంగా ఉన్నాయి, అసంఖ్యాకంగా అంటే అనేకంగా ఉన్నాయి. దీని యొక్క భావం మనము నెక్స్ట్ క్లాస్ లో మిగతాది చెప్పుకుందాము. ఇవేం చేయండి మీరు, ఈ ఐదో పద్యం ఉంది కదా, మారేడు, అల్ల, నేరేడు, ఈ పద్యము కంపల్సరిగా కంఠస్థం చేయాలి, చూడకుండా చదవడం రావాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి నన్ను. మారేడు, అల్ల, నేరేడులు, మామిడి, రేగులు, జామ, నిమ్మల, అంజూర అంట్లు, దాడిమల సోగ, గులాబుల మల్లె మొళ్ళ, గన్నేరులు, దాసనల్ వెలసి, నిచ్చల తందమ కార్తులందు, నింపార ఫలాల పూలను అంచెల వారిగా సంతరించి, మాయూరి ఉపాయనం విడుచు చుండును దంపతులు నిత్యము. ఈ పద్యము కంపల్సరిగా కంఠస్థము చేయాలి నన్ను. ధన్యవాదాలు.